ఇటీవల కురిసిన అధిక వర్షాలతో కృష్ణానదిలో పోటెత్తిన వరదలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వందల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన వాణిజ్య పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. కృష్ణానది కరకట్టకు నిర్మించిన లాకులు సక్రమంగా పనిచేయకపోవడం వలనే వరద నీరు పంట పొలాలను ముంచెత్తిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని, సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరివారిపాలెంలో అధిక విస్తీర్ణంలో రైతులు ఉద్యాన పంటలతో పాటు వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా టమాటా, బీర, సొర, పసుపు, బొప్పాయి, కంద, అరటి తదితర పంటలు విస్తారంగా సాగవుతున్నాయి. గత వారం రోజుల క్రితం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కృష్ణానదికి లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు చేరి కృష్ణానది కరకట్టపై నిర్మించిన ఉత్తర చిరువోల్లంక, అయోధ్య లాకులు ధ్వంసమవడంతో పంటలు ముంపునకు గురయ్యాయి. దీంతో టమాటా నారు మొక్కలు కొంతమేర నీటిలో కొట్టుకుపోగా మరికొన్ని మొక్కలు కుళ్లిపోయి సాగుకు పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చిరువోలు కరగట్ట పక్కమట టమాటా వేసుకుంటున్నాము. ఎకరం 40 చప్పున పెట్టి మురుగు లాకులు చిరువుల లంక లాకులు ఎగదట్టేసి నీళ్లు మురుగెళ్ళ పాపంలో మురుక్కోడి నుంచి కరగట్టుకి నీళ్లు ఎల్లక టమాటా మొత్తం చచ్చిపోయింది. 10,000 మొక్క నుంచి 15,000 మొక్క దాకా పడింది ఎకరానికి వచ్చేది. తర్వాత ఇప్పుడు అంతా చచ్చిపోయింది కాబట్టి వాళ్ళు నారు అడిగితే రూపాయి కానించి రూపాయిన్నర దాకా చెబుతున్నారు. బ్లాక్ లిస్ట్ మొత్తం నూటికి 100 నుంచి 90% వరకు పోజరిపాలెం టమాటా కానీ బొప్ప కానీ అరితోటలు కానీ ఎక్కువ శాతం అయ్యేసుకుంటారు. ఎక్కువ శాతం టమాటా వేసేది ఈ టైంలో. ఇంతవరకు ఇంక్వైరీ రైతులను కానీ వచ్చి సంప్రదించడం లేరు. లాకులు సరిలేకపోవడం వలన వరద నీరంతా వచ్చేసేసి మా చెల్లన్ని మునిగిపోవడం వలన మేము వరద నీళ్ళు కాదు ఇది వాన నీళ్ళు మేము రాయటం కుదరదు అన్నట్టు అన్నారు. ఈఆర్ వాళ్ళను వాళ్ళందరూ కూడా చెల్లన్ని పోయినాయి. రైతులు అందరూ బాధపడిపోయి అసలు ఏం చేయాలో అభివృద్ధి అయిపోతున్నాము. టమాటా, మిర్చి, బొప్పాయి, మిరప, బీరలు, మొక్కజొన్న ఇలాంటి తోట చేసిన చిక్కుళ్ళు అన్ని పోయినాయి. ఒక్కడగాడ పనికొచ్చే పని లేదు. హఠాత్తుగా ఒక రేత్రి లాకులు కొండగా నీళ్లు వచ్చేసేసి మునిగిపోయినాయి. దివిసీమ పరిధిలో పంటలు సాగు చేస్తున్న రైతుల్లో అధిక శాతం కౌలు రైతులే ఉన్నారు. కొన్ని రోజులుగా పసుపు, అరటి, బొప్పాయితో పాటు కూరగాయల తోటలు నీటిలోనే నానుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సాగు ఆరంభం నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు తీరా దిగుబడి చేతికొచ్చే సమయానికి వరదపాలయ్యాయని దిగాలు పడుతున్నారు. వారాల తరబడి పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో పంటలు కుళ్లిపోయి చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. నాకు 1 ఎకరం పొలం ఉంది. 1 కుంట పసుపు, 1 కుంట అరటి తోట వేసాను. దాంట్లో మొన్న వచ్చిన వరదలకి కట్టపక్కన లాకులు అనేవి ఉండే మాకు డ్రైనేజీ వాటర్ వెళ్తానికి. వరద మూలన లాకులు కిందకి దించుంచడం వల్ల మాకు ఈ ఏరియాలో మురుగు డ్రైనేజీ వెళ్లే సౌకర్యం లేకపోయి ఆ 1 వారం 10 రోజులు నీళ్లు చేలో మోకాళ్ళు నిలబడిపోయి ఉన్నాయి. పైరు అటు ఇటు కాకుండా సగం స్టేజ్లోకి వచ్చింది. ఇప్పుడు ఊరే సమయంలో ఆ వాటర్ నిలబడటం వలన అది ఊరకుండా పోతుందని మా పెద్దలు అంటున్నారు. మరి దానికి ఏం చేయాలి ఏంటనేది మాకైతే అందుబాటులో ఊరిని పంట వృధాగా పోతుంది. అయోధ్య దగ్గర గాని ఉత్తర సిలువలంక దగ్గర గాని ఉన్నటువంటి లాక్ సిస్టమ్ చెడిపోవటం వల్ల ఈ యొక్క మురుక్కోళ్ళు అన్ని కూడా రేవులోకి లాగపోవటం, అదే విధంగా రేవులో వరద వచ్చినటువంటి నీళ్లు ఆ లాకుల వల్ల ఎదురుదన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఇవాళ మునిగిపోయినటువంటి పరిస్థితి. బొప్పాయి, టమాటా, మిరప, సొర, అరటి, కంద, ములగ ఇలాంటి పంటలన్నీ కూడా ఇవాళ మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారం కేవలం యజమానుల యొక్క ఖాతాల్లోనే పడుతున్నాయి తప్ప ఏ రైతు అయితే ఏ పొలం అయితే చేసుకునేటువంటి కౌలు రైతు ఉన్నాడో ఆ కౌలు రైతుకి నష్టపరిహారం రానటువంటి పరిస్థితి చాలా కన్నీళ్లు తెప్పించేటువంటి విషయం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఉద్యాన అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో కృష్ణానదికి లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు విడుదల చేయడంతో ఆయకట్టు పరిధిలో సాగుతున్న అరటి, పసుపు, కంద, చెరకు వంటి పంటలు నీట మునిగాయన్నారు. రోజుల తరబడి పొలాల్లో నీరు నిలవడంతో సమస్య మరింత అధికమైందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 33% కన్నా ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. వరదల వల్ల కాకుండా కావున పైనుంచి వర్షం వల్ల కూడా ఎక్స్ట్రా వాటర్ రావటము, ప్లస్ అట్లాగే ఇక్కడ లాక్ కూడా చెరి విరిగిపోవడం జరిగింది. దాని నుంచి వాటర్ కూడా ఇక్కడ కొంచెం ఊజ్ అవటము, కొంచెం ఇక్కడ వాటర్ కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉండటం వల్ల ఇక్కడ ఇనండేషన్ జరగడం వల్ల మనకి మొక్కలన్నీ కూడా డ్యామేజ్ జరగడం జరిగిందండి. పైరును కూడా పక్కాగా చూసి 33% కన్నా ఎక్కువ పంట నష్టం జరిగితే కనుక కంపల్సరీ మనం పైకి అధికారులు రాసి వాళ్ళకి పంట నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందండి. కొత్తగా మళ్లీ వేసుకునే వాళ్ళకి కూడా మళ్ళీ మనకి విత్తన సబ్సిడీ స్కీమ్ కింద హెక్టార్కి వచ్చి 3,000 రూపాయల అన్ని రకాల కూరగాయల పంటలు అన్నిటికీ ఇస్తారండి. అక్టోబర్ మాసం వరద
వరదలు వచ్చినాయి. మనకి జీవితాలు మొత్తానికి మన మండలంలో కూడా ఈ కృష్ణా నదికి 28 లక్షల చొప్పున నీటి వదలటం వలన అక్కడ ఉన్న అరటి, కంద, పసుపు, చెరుకు కొన్ని తోటలు మొత్తం కూడా బాగా డామేజ్ అయినాయి. ఈ కమర్షియల్ క్రాప్స్ అన్నింటినీ కూడా సర్వే చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ క్రాప్స్ కూడా అది కూడా సర్వే చేస్తున్నారు, టీమ్ లేచి జరుగుతుంది. ఇదంతా కూడా ఈ నెల 31కి మొత్తం యుద్ద ప్రాతిపదికన మన గౌరవ కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు 31కి కంప్లీట్ చేస్తారు. వీళ్ళకి రావాల్సిన నష్టపరిహారం కూడా త్వరలోనే వాళ్ళ అకౌంట్ లో కూడా బిల్లు పెట్టి త్వరగానే జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేయ. ఉద్యాన అధికారులు వెంటనే చొరవ తీసుకుని పంట నష్టం అంచనాలు ముమ్మరం చేసి వీలైనంత తొందరగా పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.